హలో ఆల్ వెల్కమ్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతారెడ్డి ఇప్పుడు మనం విఠల్ వెంకటేష్ కామత్ గారి ఆత్మకథ ఇడ్లీ వడ ఆకాశం ఆస్వాదిస్తున్నాం ఇప్పుడు పన్నెండవ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం ముందుగా పదకొండవ భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం పదకొండవ భాగం ఆత్మకథ మొత్తం మీద చాలా కీలకమైన భాగమని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు మనం విఠల్ కామత్ ఉత్థానాన్ని చూస్తూ ఉన్నాం ఈ భాగంలో మొట్టమొదటిసారిగా అతని పతనపు పరాకాష్ఠను చూస్తాం ఆ క్రైసిస్ని అతడు ఎలా అధిగమించి ఒడ్డున చేరాడు అన్నది ఉత్కంఠ రేకెత్తించే అంశం రోజూ వేలకు వేలు ఆదాయాన్నిచ్చే కామత్ ప్లాజా మూతపడింది ఆర్కిడ్ హోటల్ నిర్మాణం కోసం తీసుకున్న కోట్ల రూపాయల రుణం గుదిబండగా నిలిచింది కుటుంబ విభజన అనివార్యమైంది కామత్ కోట గోడలు కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సామ్రాజ్యం ఇంత చక్కగా విస్తరించడానికి మూల కారణం తానే అయినప్పటికీ వ్యక్తిగత ఆస్తి తనకేమీ లేదని కుటుంబ ఆస్తికి తానొక వాటాదారు మాత్రమేనని అంటాడు విఠల్ కామత్ ఒక అమెరికన్ కోసం విదేశాల్లో నలభై రెండు హోటల్స్ నిర్మించి ఇచ్చే అవకాశం విఠల్ కామత్కి వస్తుంది ఆ ప్రతిపాదనతో విఠల్ కామత్ చాలా రిలీఫ్గా ఉంటాడు ఆ నలభై రెండు హోటల్స్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఆర్కిడ్ నిర్మాణం కూడా పూర్తి చేయవచ్చుననే భరోసాతో ఉంటాడు విఠల్ కామత్ అయితే ఆర్కిడ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆస్తి విభజన చేస్తాను అన్న తండ్రి ప్రతిపాదనను తమ్ముడు శివానంద్ అంగీకరించడు రచయితే చెప్పినట్లు శివానంద్ గుండె మండటానికి ఎప్పటినుంచో రెడీగా ఉంది దాని వత్తిని మాత్రం శకుని లాంటి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ రాజేష్ చౌదరి వెలిగించాడు విఠల్ కామత్ నెత్తిన పిడుగు పడనే పడుతుంది తమ్ముడు శివానంద్ అతని తాలూకు మరికొందరు రాజేష్ చౌదరి కలిసి తండ్రిని బెదిరించి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి కుటుంబ ఆస్తిని విభజన చేయిస్తారు హిందూ అవిభక్త కుటుంబం విడిపోతుంది అప్పులతో సహా ఆర్కిడ్ హోటల్ విఠల్ కామత్ పరమవుతుంది కామత్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ పై అతనికి ఇక ఏమీ అధికారం మిగలదు విఠల్ పరిస్థితి ప్రమాదంలో పడుతుంది రచయితే చెప్పినట్లుగా ఎంతో సుఖంగా హాయిగా సౌకర్యాలున్న విమానంలో ప్రయాణిస్తున్న వాణ్ణి కనీసం పారాషూట్ అయినా ఇవ్వకుండా క్రిందకి నెట్టేసినట్లు అవుతుంది విఠల్ పరిస్థితి క్రమక్రమంగా దురదృష్టకరమైన ప్రతికూల పరిస్థితులు విఠల్ కామతికి అనుభవంలోకి వస్తాయి నలభై రెండు హోటల్స్ నిర్మించమన్న అమెరికన్ కూడా తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటాడు మధ్యవర్తి విఠల్పై ఎగిరిపడి ఏకవచన ప్రయోగం చేస్తూ చాలా మాటలు అంటాడు డబ్బు లేకపోవడం అంటే ఏమిటో మొట్టమొదటిసారిగా విఠల్ కామత్కి అనుభవంలోకి వస్తుంది కుటుంబ ఆస్తుల విభజన విషయాన్ని స్వయంగా విఠల్ కామత్ అప్పుల వాళ్లకు తెలియబరిచినప్పుడు తొంభై శాతం మంది మౌనంగా ఊరుకున్న పది శాతం మంది మాత్రం వైల్డ్గా రియాక్ట్ అవుతారు కొందరు తిట్టుతారు కూడా ఒక స్నేహితుడైతే బూతులు ఉపయోగిస్తూ చెడామడా తిడతాడు కష్టాల్లో కూరుకుపోయిన విఠల్ కామత్ బాధాతప్త హృదయంతో మధనపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు రోజు రోజుకి అతడు మానసికంగా కృంగిపోతూ ఉంటాడు డిప్రెషన్ అతణ్ణి తొలచివేస్తూ ఉంటుంది ఓటమి నిరాశ ఒంటరితనం నిస్పృహ అతన్ని పూర్తిగా కబళించి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి తీసుకువస్తాయి ఓ రోజు ఇరవై ఆరవ అంతస్తులో ఉన్న స్నేహితుడి ఆఫీస్ గదికి వెళ్ళి అతనికి తన బాధలన్నీ వెళ్ళబోసుకుంటాడు ఆ పై అంతస్తు నుండి క్రిందకు దూకి అనాయాసంగా మరణించాలన్న సంకల్పంతో కిటికీ తలుపు తీస్తాడు అయితే అక్కడి ఒక సంఘటన అతని ఆలోచన విధానాన్ని మార్చుతుంది ఒక పెయింటర్ వెదురు బద్దల ప్లాట్ఫామ్ పైన నిలబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండి ఉండి కూడా ఏకాగ్రతతో ఎంతో నిమగ్నతతో దీక్షగా పనిచేయటం చూస్తాడు కుటుంబ పోషణార్థం స్వల్ప వేతనం కోసం అంత రిస్క్తో కూడిన ఆ ప్రమాదకరమైన పనిని అతడు చేస్తున్నప్పుడు అతనితో పోల్చుకుంటే తన రిస్క్ ఏపాటిది అని వితర్కించుకుంటాడు తాను చచ్చిపోతే తన భార్యాబిడ్డల గతి ఏమిటని పునరాలోచించుకుంటాడు తను చేయబోయిన పని తలుచుకుని సిగ్గుపడతాడు క్రమంగా తెప్పరిల్లి ఆత్మహత్య ప్రయత్నం చేయబోయానన్న విషయాన్ని స్నేహితునికి కూడా వెల్లడి చేయకుండా మారిన మనస్సుతో లిఫ్ట్ వైపు నడుస్తాడు ఇప్పుడు ఒక కొటేషన్ ప్రపంచమంతా నిద్రపోయిన తర్వాత కూడా గెలిచేవాళ్ళు గమ్యం వైపు నడుస్తూనే ఉంటారు చీకట్లో దారి తెలియక అప్పుడప్పుడు పడిపోతారు కూడా అయితే వారికి తెలుసు మొగ్గలు చీకట్లోనే పువ్వులుగా వికసించటం ప్రారంభిస్తాయని ఇక కథలోకి ఆత్మహత్య ప్రయత్నం మానేసి తిరిగి రావటంతో నా రెండో జన్మ ప్రారంభమైంది అనుకున్నానే కానీ పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు లేదు రెండు చేతులు చాచి భవతి భిక్షాందేహి అని అరవటం లేదు కానీ దాదాపు నా పరిస్థితి అలాగే ఉంది ప్రభుత్వ సంస్థల నుంచి బ్యాంకుల వరకు ఫైనాన్స్ కంపెనీల నుంచి వడ్డీ వ్యాపారస్తుల వరకు కనపడిన ప్రతివాణ్ణి అప్పు కోసం యాచించాను డబ్బున్న వారికి మరింత డబ్బు ఇవ్వటానికి అందరూ ఉత్సాహపడతారే తప్ప అవసరం ఉన్నవారికి కాదు ఒకరోజు ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళాను భారతదేశపు మొట్టమొదటి ఇకోటెల్ని నేను కడుతున్నాను అని పరిచయం చేసుకున్నాను అతడు నేను అందించిన కాగితాలు చూచి అనుమానంగా నా వైపు చూస్తూ గది అద్దె రోజుకు మూడు వేల రూపాయల అన్నాడు నేను అతడి అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అది ప్రారంభంలో మాత్రమే ఒకసారి హోటల్ నడవడం ప్రారంభించాక మూడు వేల ఐదు వందలు చేస్తాను అన్నాను ఇక్కటెల్లో అంత డబ్బు ఇచ్చి ఎవరుంటారు తల మీద వేణీళ్లు కుమ్మరించినట్లయింది ఎకోటెల్ అంటే ఎకానమీ కాదండి వాతావరణ పరిరక్షణకి అనుగుణంగా కట్టిన ఐదు నక్షత్రాల హోటల్ అంటూ దాని గురించి వివరించసాగాను అంత అర్థమైన వాళ్ళలాగా ఎస్ ఎస్ అంటూ తలపసాగాడు కానీ అతనికి ఏమీ అర్థం కాలేదని నాకు అర్థమయ్యి అతని సమయం వ్యర్థం చేయకుండా అక్కడి నుంచి నిశ్శబ్దంగా లేచి వచ్చేశాను చుట్టూ జరుగుతున్న సంఘటనలు చుట్టూ ఉన్న పరిస్థితులు క్రమక్రమంగా నా ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం కూడా నాకు తెలుస్తోంది అసిడిటీ ప్రారంభమైంది ఏ పని లేకుండా ఉండడం కన్నా నరకం మరొకటి లేదు చాలా బిజీగా ఉన్నప్పుడు వ్యాయామం లాంటి ఎన్నో పనులు చేస్తుండేవాడిని ఖాళీ దొరికిన తర్వాత అన్నీ మానేశాను మొదటగా నా పునః నిర్మాణం అక్కడి నుండి ప్రారంభం కావాలి అనుకున్నాను నన్ను నేను ప్రథమంగా సంస్కరించుకోవాలి వ్యాయామం నడక పుస్తకాలు చదవటం అంతకు ముందులాగే రోజుకు పద్దెనిమిది గంటల పాటు ఏదో ఒక పనిలో నిమగ్నం అవటానికి నిశ్చయించుకున్నాను చాలామంది ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత వ్యాపారంలో ఖాళీ వచ్చినప్పుడు ఏ పని లేక క్లబ్బుల్లో గంటల తరబడి పేకాటం డ్రింక్ చేయటం నాకు తెలుసు అలాంటి ఊబిలోకి వెళ్లకుండా ఉండాలన్నదే నా ప్రయత్నం ఒకరోజు మార్నింగ్ వాక్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది నా కొడుకు విక్రమ్ నా కోసం ఎదురు చూస్తున్నాడు స్కూల్కి ఇంకా వెళ్ళలేదా అని అడిగాను నీకోసమే ఆశ్చర్యంగా ఎందుకు అన్నాను ఈరోజు పీటీ క్లాస్ ఉంది స్పోర్ట్స్ షూస్ వేసుకెళ్ళాలి అవి నాకు లేవు వాటి అవసరం నీకు రోజుకు ఒక గంట సేపే కాబట్టి నీవు వేసుకొని వెళ్తుంటాను అన్నాడు షూస్ విప్పేసి వాడికి ఇచ్చాను వాడు వాటిని తీసుకెళ్లిన తర్వాత కుర్చీలో చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను గుండె కాస్త బరువుకిన మాట నిజమే కానీ అంతకన్నా ఏదో తెలియని సంతృప్తి హృదయమంతా ఆక్రమించుకుంది పిల్లలు మా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు అది తృప్తి ఎప్పుడైతే తండ్రి బూట్లను కొడుకు వేసుకోవటం మొదలు పెడతాడో అతడికి కొడుకు కాదు స్నేహితుడు పిల్లలు మా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోవటం ఏ విధమైన ఫిర్యాదు లేకుండా ఆ స్థితిని స్వీకరించటం నాకు అంతులేని సంతృప్తిని ధైర్యాన్ని ఇచ్చింది నిస్సారవంతమైన జీవితంలో నిరాశ నిస్పృహలు నిండిన దినాల్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే తొలి సూర్యకిరణాల్లా ఆహ్లాదకరంగా ఉంటాయి కొన్ని రోజుల క్రితం అప్పుగా సంపాదించిన కోటి రూపాయల డబ్బుతో ఆర్కిడ్ హోటల్ నిర్మాణం కొద్దిగా ముందుకు సాగింది ముందనుకున్నట్లయితే రెండు వందల యాభై గదులు కట్టాలి కానీ ప్రస్తుతం జేబులో అంత డబ్బు కానీ గుండెల్లో అంత నమ్మకం కానీ లేవు బొంబాయిలో దాదాపు అందరికీ నా పరిస్థితి తెలిసిపోయింది ఎవ్వరూ సాయానికి ముందుకు రాలేదు మొత్తానికి ఇరవై ఒక్క గదులు పూర్తయ్యాయి దాంతోనే హోటల్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది క్షణాల్లో అది బలపడింది ఒకసారి హోటల్ అంటూ మొదలైతే క్రమక్రమంగా రెండు వందల యాభై గదులకి దాన్ని విస్తరించవచ్చు అన్నది నా ఆలోచన షాపు మూసివేయబడింది అన్న బోర్డు కన్నా దాన్ని తెరిచి ఉంచటం ఎప్పుడూ మంచిది షాప్లో సరుకు ఎంత ఉంది అన్నది వేరే సంగతి పేరు శిథిలం కాకూడదు హోటల్ అంటూ ప్రారంభమైతే అక్కడికి వచ్చిన జనం మరికొంతమందికి ఈ వార్త చెప్తారని నా నమ్మకం రోజువారీ ఖర్చులు గడిచిపోతూ ఉంటే ఏదో రకంగా మిగతా పెట్టుబడి సమకూర్చుకోవచ్చు వీటన్నిటికన్నా ముఖ్యమైన కారణం మరొకటి ఉంది నా తండ్రి ఆరోగ్యం ఆయనకు క్యాన్సర్ కంట్రోల్లో ఉన్నా కూడా దానికి పూర్తి నివారణ లేదు ఆయన జవసత్వాలతో కాస్త నడుస్తూ ఉన్న రోజుల్లోనే మా హోటల్ని తనతో ప్రారంభింపచేయాలని నా ఉద్దేశం ఒక టేబుల్ బాయ్గా బలలు తుడుస్తూ కస్టమర్లు తిని వదిలేసిన ఖాళీ ప్లేట్లు ఎత్తుతూ జీవితాన్ని ఏ ఊళ్ళో ప్రారంభించాడో అదే ఊళ్ళో ఒక స్టార్ హోటల్కి చైర్మన్గా ఆయన్ని చూడాలన్నది నా జీవితాశయం ఇరవై ఒక్క గదులతో పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడున ఆర్కిడ్ ప్రారంభమైంది గ్రాండ్గా కాదు అమితాబ్ బచ్చన్లు కరాటే ప్లేయర్లు లేరు తమ్ముడు రాలేదు నా పెద్దన్నయ్య అమ్మ నాన్న మిగతా బంధువులు వచ్చారు నాన్న దీపం వెలిగించి లాంఛనంగా హోటల్ని ప్రారంభించాడు ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఆయన మెట్లు దిగుతూ తన చేతుల్లోకి నా చేతులు తీసుకుని ఆప్యాయంగా నొక్కటం అది చాలు నా కళ ఫలించింది ఆర్కిడ్ హోటల్కి చాలా ప్రత్యేకతలు ఉండొచ్చు అన్నింటికంటే పెద్ద ప్రత్యేకత ఏమిటంటే కేవలం పది మంది కుటుంబ సభ్యులతో ఐదు నక్షత్రాల భవిష్యత్ హోటల్ ప్రారంభం కావటం ఆర్కిడ్ హోటల్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కస్టమర్లకి కొరత లేదు అంతకుముందు అదే స్థానంలో ఉన్న కామత్ ప్లాజా పేరు దీనికి తోడ్పడింది అదే శుచి అదే శుభ్రత వారం రోజులు తిరిగేసరికల్లా జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయపు ప్రయాణీకులు తిరిగి మా హోటల్లో విడుదల చేయటం ప్రారంభించారు భారతదేశపు మొట్టమొదటి ఎకోటెల్ గురించి తెలుసుకోవటానికి వచ్చే స్కూలు పిల్లలతో ఆ ప్రాంగణం కళకళలాడటం మొదలైంది మేయరు మహారాష్ట్ర గవర్నరు కూడా వచ్చారు ఆ విధంగా మొదటి మెట్టు ఎక్కగలిగాము కానీ ఇంకా చాలా మెట్లున్నాయి నిజానికి ఇవే చాలా కఠినమైనవి తొందర తొందరగా నాన్నతో హోటల్ ప్రారంభోత్సవం చేయడం చేయించడం కోసం పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని నిర్మాణాన్ని పూర్తి చేయవలసి వచ్చింది వాటికి చెల్లించవలసిన వడ్డీ అనూహ్యంగా ఉంది పేరుకి ఫైవ్ స్టార్ హోటల్ యజమాన్యే కానీ చర్చ్ గేట్ నుంచి విల్ పార్లే వరకు క్యూల్లో నిలబడి బస్సుల్లో వెళ్లేవాడిని దాన్ని బట్టే నా ఆర్థిక పరిస్థితి ఊహించుకోవచ్చు నా దగ్గర పనిచేసే వారికి కనీసం స్కూటర్ ఇవ్వలేని స్థితిలో కారులో తిరగటానికి నా మనసు ఒప్పుకోదు జేబులో ఎప్పుడూ వంద రూపాయల కన్నా ఎక్కువ ఉండేవి కావు మా హోటల్లో ఖరీదైన భోజనం చేయడానికి కూడా సంశయించేవాడిని ఇదంతా సెల్ఫ్ పిటీతోనూ సానుభూతి కోసము చెప్పడం కాదు నష్టాల్లో కష్టాలు ఎలా ఉంటాయో ఈనాటి యువతకి చెప్పాలన్నదే నా ఉద్దేశం ఒకరోజు నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళాను పోంచేసి వెళ్ళు అంది అమ్మ చాలా హడావిడిలోనూ టెన్షన్లోనూ ఉన్నాను ఆఖరి ప్రయత్నంగా ఒక బ్యాంక్ ఉన్నత ఉన్నతాధికారిని కలుసుకోవాలి అప్లికేషన్ పెట్టి చాలా రోజులైంది లేదమ్మా తర్వాత వస్తాను అన్నాను ఆమె ఒక క్షణం ఆగమని లోపలికి వెళ్ళి వజ్రాలు పొదిగిన రెండు గాజులు తీసుకొచ్చింది వాటిని నా చేతిలో పెడుతూ నిన్ను చూస్తుంటే చాలా ఇబ్బందిలో ఉన్నట్లు కనబడుతున్నావురా చాలా ఖరీదైన గాజులు ఇవి ఎందుకైనా ఉపయోగపడతాయినాయినా తీసుకో అన్నది నాకేం మాట్లాడాలో తోచలేదు విద్య దగ్గర కూడా గాజులున్నాయి కదమ్మా కావాలంటే ముందు అవి తీసుకుంటాను అన్నాను అమ్మ తల అడ్డంగా ఊపింది లేదురా విద్య చాలా చిన్నపిల్ల నాకు డెబ్భై ఏళ్ళు ఈ గాజులతో ఇప్పుడు నాకు పని లేదు ఈ వజ్రాలు రత్నాలు నాకెందుకు చెప్పు నీకు డబ్బు అవసరం చాలా ఉంది తీసుకెళ్ళు అన్నది అమ్మ చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను గొంతులో ఏదో పొర అడ్డుపడ్డట్లు అనిపించింది కష్టపడి మాట్లాడగలిగాను ఈరోజు ఉదయం ఒక బ్యాంకర్తో అపాయింట్మెంట్ ఉందమ్మా ఆ పని నెరవేరాలని ఆశీర్వాదం ఇవ్వు చాలు అంతకన్నా అవసరం లేదు ఆఖరి మాటలు అంటూ ఉంటే నా గొంతు ఎందుకో జీరబోయింది అమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు నిలిచాయి తల వెనుక చేయి వేసి నెమ్మదిగా నిమిరింది నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశాను సరాసరి అక్కడి నుంచి బ్యాంకుకు వెళ్ళాను అంతకుముందే డీజీఎం దగ్గర ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆయన నేను ఇంతవరకు చూడలేదు గార్డ్ చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ గారు లోపలున్నారు మేనేజర్ ఇప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వీలు పడదు అన్నాడు నేను ఆ డిప్యూటీ జనరల్ మేనేజర్ గారినే కలుసుకోవడానికి వచ్చాను అంటుండగా ఆయనే బయటకు వచ్చారు నన్ను చూసి నవ్వుతూ మిస్టర్ కామత్ లోపలికి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు నేను ఆశ్చర్యంతో నేను మీకు తెలుసా అని అడిగాను నేను చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం పూట సత్కార్లోనే భోజనం చేసేవాణ్ణి బొంబాయిలోని వందల వేల హోటల్స్లో సత్కార్ ఒక చిన్న హోటల్ మాత్రమే కానీ తను చదువుకున్న విద్యాలయాన్ని గుర్తుపెట్టుకున్నట్టే విద్యార్థి దశలో హోటల్ని కూడా గుర్తుపెట్టుకోవడం గర్వకారణం అయితే ఈ ఖ్యాతంతా నాకు కాదు నా తండ్రికే చెందుతుంది సమయం వృధా చేయటం ఇష్టం లేక నేను అసలు విషయాన్ని ప్రారంభించాను శాంతక్రాజ్ విమానాశ్రయం దగ్గర ఆర్కిడ్ అనే ఒక ఎకోటెల్ నిర్మిస్తున్నాము దాని అప్పు కోసం నా మాటలు ఇంకా పూర్తి కాకుండానే గుప్తా అడ్డుపడ్డాడు అవును ఆ హోటల్ గురించి చాలా విన్నాను గత వారం మీరు స్కూల్ పిల్లల్ని ఆహ్వానించి వాతావరణ పరిరక్షణ కోసం ఏమి చెయ్యాలో చెప్పారట హోటల్ అంతా తిప్పి చూపించారట కదా మా అబ్బాయికి మీరు నిర్వహించిన పోటీల్లో బహుమతి కూడా వచ్చింది ఇప్పటికీ దాదాపు ప్రతిరోజు మీ హోటల్ గురించే చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నీటిని వృధాపరిచినప్పుడు కూడా దాని గురించి లెక్చర్ ఇవ్వటం ప్రారంభించాడు అని నవ్వాడు నా పని సులువైంది సొంత కొడుకు చెప్పిన దానికన్నా పెద్ద రికమెండేషన్ ఏముంటుంది నెల తిరిగేసరికి నా అప్పు శాంక్షన్ అయింది మొదటిగా కోటి రూపాయలు ఇచ్చేటట్లు తర్వాత ప్రోగ్రెస్ని బట్టి దాన్ని పెంచేటట్లు సంతకం పెట్టి మొదటగా ఉత్తరం ఇచ్చారు రెక్కలొచ్చి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా నేను హోటల్కి చేరుకున్నాను అన్నిటికన్నా మొట్టమొదటిగా నేను చేసింది అమ్మకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పటం ఆ తర్వాత చకచక మిగతా పనుల్లో నిమగ్నమయ్యాను అప్పుల వాళ్ళందరినీ పిలిచి దాదాపు యాభై లక్షలు వాళ్లకు పంచాను ఆ తర్వాత కాంట్రాక్టర్ని పిలిచి కాట్ర కాంట్రాక్టర్లందరినీ పిలిచి అందరికీ లంచ్ ఇచ్చాను కడుపు నిండిన బేరం అంటూ ఉంటారు చూడండి నిజానికి బేరాలు ఎప్పుడూ లంచ్ అయిన తర్వాతనే ప్రారంభించాలి వాళ్ళంతా సంతోషకరమైన మూడ్లో ఉండగా ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇచ్చి ఇది అడ్వాన్స్ మాత్రమే మీరు పని ప్రారంభించండి ఒక్కరోజు కూడా అప్పు పెట్టను అన్నాను చేసిన పనికి డబ్బులు వస్తాయా రావా అన్న సందిగ్ధంలో అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు ఈ అడ్వాన్స్ చూసి తబ్బిబ్బయ్యారు ఆర్కిడ్లో ఆఘ మేఘాల మీద పని ప్రారంభమైంది డిప్యూటీ జనరల్ మేనేజర్ తన మాట నిలబెట్టుకున్నాడు బ్యాంకు నుంచి ఏ విధమైన సమస్య రాలేదు ఈ సందర్భంలో నా ఉద్యోగులకు నేను కృతజ్ఞత చెప్పాలి ప్రతి వాళ్ళు ఆ హోటల్ తమదనుకున్న రీతిలో పనిచేశారు ఉదాహరణకి సెప్టెంబర్ పదకొండో తారీఖున అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు భారతదేశానికి విదేశీయుల రాక పూర్తిగా తగ్గిపోయింది నేను నా ఉద్యోగులకి అటువంటి పరిస్థితుల్లో ఎలా ఆదా చేయాలో ఎయిర్ కండి ఎయిర్ కండిషన్ కండిషనర్స్ ఎలా పొదుపు చేయాలో చివరికి ఆహార పదార్థాలు తక్కువగా వాడుతూ కూడా ఉన్న కొద్దిమంది కస్టమర్లని ఏ విధంగా పూర్తిగా సంతృప్తి పరచాలో చెప్పాను వాళ్ళు ఆ విధంగా తూ చా తప్పకుండా చేశారు తమది అనుకుంటే తప్ప ఆ అంకిత భావన రాదు అది లేకే పనివారి నిర్లక్ష్యం వల్ల పెద్ద పెద్ద హోటళ్లలో కరెంటు నీరు ఎంతో వృధా అవుతూ ఉంటుంది సాధారణంగా వ్యాపారం తగ్గిపోయినప్పుడు అధిక స్టాఫ్ను తీసేస్తూ ఉంటారు నా జీవితంలో నేను ఎప్పుడూ ఆ విధంగా చేయలేదు దానికి బదులుగా మిగతా సమయాల్ మిగతా విషయాల్లో పొదుపు చేయడం ఎలాగా అని ఆలోచించేవాడిని కాలం గడిచే కొద్దీ ఇది చాలా సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభించింది నెమ్మది నెమ్మదిగా ఆర్కిడ్ లాభాల బాటలో పయనించసాగింది లాభాలంటే తీసుకున్న అప్పు మీద వడ్డీలు తిరిగి చెల్లించేటంత గొప్ప లాభాలు కాదు కానీ ఇరవై ఒక్క గదుల హోటల్కి ఆ రాబడి చాలా ఎక్కువే క్రమక్రమంగా నా మీద నాకు నమ్మకం కలగసాగింది ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలను అన్న నమ్మకం అది ఇప్పుడు మరో కొటేషన్ మరో కొటేషన్ అని కాదు చిట్ట చివరి కొటేషన్ చిట్ట చివరి చాప్టర్ కదా అందువల్ల గెలుపు వల్ల శక్తి వస్తుంది దాంతో మరోసారి గెలవాలన్న ఆసక్తి వస్తుంది అందుకే గెలిచే వాళ్ళకి గెలుపు ఒక అలవాటుగా మారుతుంది ఇక మరల కథలోకి ప్రథమ బహుమతి ఆడిటోరియం అంతా ఒక్కసారి నిశ్శబ్దమైంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరుగుతున్న ఫెస్టివల్ అది ప్రపంచంలోని దాదాపు రెండు వందల హోటల్స్ నుంచి ఎన్నో వడపోతల తర్వాత మూడింటిని ఎంపిక చేశారు వాటిల్లో ఒకదాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణ పరిరక్షక హోటల్గా ఎంతో ప్రతిష్టాకరమైన బహుమతి లభించబోతోంది ప్రథమ బహుమతి ఆడిటోరియం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరుగుతున్న ఫెస్టివల్ అది ప్రపంచంలోని దాదాపు రెండు వందల హోటల్స్ నుంచి ఎన్నో వడపోతల తర్వాత మూడింటిని ఎంపిక చేశారు వాటిలో ఒకదానికి ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణ పరిరక్షక హోటల్గా ఎంతో ప్రతిష్టాకరమైన బహుమతి లభించబోతోంది దుర్బాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ ఉత్సవం జరుగుతోంది ఒక హోటలియర్గా నేను ఎన్నో పెద్ద సభలకి సమావేశాలకి పార్టీలకి వెళ్ళాను కానీ ఇంత పెద్ద హాల్ చూడటం ఇదే మొదటిసారి దాదాపు ఆరు వేల సీట్లు చెక్కతో పోలిష్ చేయబడిన గోడలు అద్భుతమైన లైటింగ్ విశాలమైన స్టేజ్ స్టేజ్ మీద ఒక అందమైన అమ్మాయి కంపేరింగ్ చేస్తోంది ఆస్కార్ బహుమతుల పురస్కార ఉత్సవాన్ని తలదన్నేలా ఉంది ఆ ఫంక్షన్ పోటీలో ఉన్న మూడు హోటల్స్ గురించి స్క్రీన్ మీద ఫిల్మ్స్ చూపించడం ప్రారంభించారు ఆర్కిడ్ వంతు వచ్చింది మేము స్పెషల్గా తయారు చేసిన చిత్రం ప్రదర్శన ప్రారంభమైంది ఒక కామెంట్రీ కానీ నేపథ్య సంగీతం కానీ లేదు మొత్తం అంతా నిశ్శబ్దంగా ప్రదర్శింపబడింది హోటల్ మధ్యలో ఎనభై అడుగులున్న ఎత్తైన ఫౌంటెన్తో ప్రారంభమై అందంగా అమర్చిన ఆర్కిడ్ పూల మీద పూర్తయింది దాని తర్వాత నా హోటల్ గురించి మాట్లాడమని జడ్జి గారు పిలిచారు ఫ్రెండ్స్ అన్నాను నా ఆర్కిడ్ హోటల్ గురించి పూర్తిగా చూశారు ఒక్క వాక్యం కానీ మ్యూజిక్ కానీ వినిపించకపోవటానికి కారణం ఏమిటంటే కనీసం ఐదు నిమిషాల పాటు ప్రపంచాన్ని శబ్ద కాలుష్యం నుంచి రక్షించడానికి క్లుప్తమైన నా ఉపన్యాసం ముగి ముగియగానే హాలంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది నేను స్టేజ్ దిగి వచ్చి తిరిగి నా సీట్లో కూర్చున్నాను మరి కొద్దిసేపట్లో ఫలితాలు తెలియబోతున్నాయి నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా అప్పటికి నాలుగు వందలకు పైగా రెస్టారెంట్లు స్థాపించాం ప్రతి దాంట్లోనూ చిన్నదో పెద్దదో ఏదో ఒక కష్టం ఎదురవుతూ వచ్చింది కానీ ఒక విజయం సాధించినప్పుడల్లా ఆ కష్టాలన్నీ మర్చిపోవటం జరిగింది భారతదేశం నుంచి ఇంత దూరం ఇంత దూరంగా ఈ విశాలమైన హాల్లో కూర్చొని ఫలితం కోసం ఎదురు చూస్తున్న నాకు ఈ ఆర్కిడ్ హోటల్ నిర్మాణానికి నేను ఎంత కష్టపడ్డానో తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది పడిన కష్టాన్ని తలుచుకుని నవ్వుకోవటం ఆశ్చర్యంగా ఉన్నా సత్యం సత్యమే కదా ఇదంతా నిజమేనా ఇప్పటికీ నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది ఆర్కిడ్ హోటల్ నిర్మాణ సమయంలో బయట నుంచి వాళ్ళకి ఎంతో వేగంగా ఆ పనులు పూర్తవటం కనబడుతూ ఉండ ఉండవచ్చు ఆ విధంగా ఎవరో అరేబియా దేశానికి చెందిన షేకు సంచుల కొద్దీ డబ్బు గుమ్మరించి దీన్ని నిర్మిస్తున్నాడు అని చూసేవాళ్ళు భావిస్తూ ఉండి ఉండవచ్చు కానీ అది అంత సులువుగా సాగలేదు ఒకరోజు కాంట్రాక్టర్లు నాతో చెప్పారు ఇంకొక మూడు రోజుల పాటు ఈ పని సాగించగలం కానీ ఈలోపు డబ్బు సమకూర్చకపోతే వాళ్ళు ఈ వాక్యం పూర్తి చేయలేదు కానీ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో నాకు తెలుసు మళ్ళీ ఒక నిద్రలేని రాత్రి నా జీవితంలో ఇలా నిద్రలేని రాత్రులు ఎప్పుడెప్పుడు పోతాయా అనుకుంటూ ఉంటాను కానీ వరుసగా నెల రోజుల పాటు నిద్రలేని రాత్రులు లేకపోతే మళ్ళీ ఏదో వెలితి జీవితం రొటీన్గా సాగిపోతున్న భావన కొంతమందికి ఏదో ఒక సమస్య లేకపోతే థ్రిల్ ఉండదు బహుశా నేను కూడా ఆ జాతికి సంబంధించిన వాడినే అనుకుంటాను పని ఆగిపోతుందని మా కాంట్రాక్టర్లు అల్టిమేటమ్ ఇచ్చి వెళ్ళిన మరుసటి రోజు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎస్ఐసిఓఎంకి మేనేజింగ్ డైరెక్టర్గా సిమ్ సిోమ్కి మేనేజింగ్ డైరెక్టర్గా జోసఫ్ అన్న నా మిత్రుడు నియమింపబడ్డాడు అని తెలిసింది ప్రొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళాను సాదరంగా ఆహ్వానించాడు విషయం వివరించి చెప్పాను నీకెప్పటికి కావాలి డబ్బులు అన్నాడు రేపటికి వీలైతే ఈరోజు ఇచ్చిన సంతోషమే అన్నాను ఆయన బిగ్గరగా నవ్వి ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు నీ హాస్యాన్ని మాత్రం వదలలేదు అది సంతోషంగా ఉంది అంటూ అభినందించి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లాడు నన్ను అతనికి పరిచయం చేస్తూ నా పని వీలైనంత తొందరగా పూర్తి చేయమని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు చాలాసేపు నేను తోడుగా నిశ్శబ్దము మిగిలాం ఎదురుగా మేనేజర్ ఫైల్స్ చూస్తూ నన్ను పట్టించుకోలేదు అవేవి అంత ముఖ్యమైన ఫైల్స్ కావని అవి అతను చదువుతున్నట్లు కేవలం నటిస్తున్నాడని నాకు అనిపించింది మేనేజింగ్ డైరెక్టర్ అనేది సంస్థకి కేవలం గౌరవప్రదమైన పోస్ట్ మాత్రమే నిజమైన అధికారులు మేనేజర్లు వారి క్రింది ఉద్యోగస్తులే కాబట్టి జోసెఫ్ మాట వినవలసిన అవసరం మేనేజర్కి లేదు ఆ విషయం నాకు తెలుసు సార్ నా పని ఎప్పటికీ పూర్తవుతుంది మర్యాదపూర్వకంగా అడిగాను అతను ఫైల్లోంచి తలెత్తకుండానే అప్లికేషన్ పెట్టండి వచ్చే మీటింగ్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం అని కామ్గా అన్నాడు నేను వాచి చూసుకున్నాను ఒంటి గంటకి ఐదు నిమిషాలు తక్కువ ఉంది సార్ ఇది మీ లంచ్ టైం కదా వెళ్ళిరండి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాను ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూసి నా లంచ్ టైం ఎప్పుడో మీకు ఎలా తెలుసు అని అడిగాడు నేను నవ్వాను మీరు సరిగ్గా ఒంటి గంటకి లంచ్ తీసుకుంటారని నాకు తెలుసు అంతేకాదు చపాతీలకు నెయ్యి రాస్తే ఇష్టం ఉండదు తీపి ఆవకాయతో కలిపి చపాతీలు తిన తినటం మీకు చాలా ఇష్టం ఆయన ఈసారి పూర్తిగా అయోమయంగా నా వైపు చూసి నేను మీకు తెలుసా అన్నారు అవును సార్ మీరు మా సామ్రాట్ హోటల్కి వచ్చేవాళ్ళు నేను ఆ హోటల్లో ఒకప్పుడు భాగస్వామిని మీరు వెళ్ళిరండి తర్వాత మాట్లాడుకుందాం ఆయన వెళ్ళి అరగంట తర్వాత వచ్చాడు అప్పటికి నేను అప్లికేషన్ రాయటం పూర్తయింది ఆయన ఎదురుగా ఆ పేపర్లు పెడుతూ మర్యాద నిండిన కంఠంతో వినయపూర్వకంగా సర్ నాకు డబ్బు అవసరం చాలా ఉంది వచ్చే నెల కాకుండా ఈ నెల మీటింగ్లోనే దీన్ని పెట్టేట్లు చూడండి ఇది నా అభ్యర్థన సామ్రాట్ హోటల్కి రోజూ వందల కొద్దీ కస్టమర్లు వస్తుంటారు అయినా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాను కామత్ హోటల్సు కుటుంబీకుల ప్రత్యేకత అదే ప్రతి కస్టమర్ని గుర్తుపెట్టుకోవటం అది మా రక్తంలోనే జీర్ణించుకుపోయింది అదే నిజాయితీతో బిలాంగింగ్నెస్తో ఆర్కిడ్ హోటల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మా కామత్ హోటల్స్ సంస్కృతి మీద నమ్మకం ఉంచండి పది కోట్లు కావాలి తొందరగా శాంక్షన్ చేయించండి ఇంతకన్నా నేనేమి చెప్పగలను అన్నాను అదే నెల మీటింగ్లో అప్పు శాంక్షన్ అయ్యింది నడి సముద్రంలో మునుగుతున్న వాడికి కాలి కింద నేల దూరంగా తీరం కనబడినట్లు అయ్యింది ఆర్కిడ్ హోటల్కి ఇప్పటి వరకు ముప్పై ఏడు ప్రతిష్టాకరమైన బహుమతులు వచ్చాయి గ్రీన్ గ్లోబ్ అవార్డ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండస్ట్రియల్ ఫైనేర్ స్టేటస్ అవార్డ్ రెండు వేల మూడులో ఎడిటర్స్ ఛాయిస్ అవార్డు లాంటి ఎన్నో బహుమతులు లభించాయి వాటిని స్వీకరించడం కోసం దాదాపు ప్రపంచమంతా ప్రయాణం చేశాను ఇప్పుడు ప్రకటించబోతున్న బహుమతి మాత్రం వీటన్నింటికన్నా గొప్పది ప్రతి హోటలయర్ కలలు కనేది ఒక్కసారి ఆర్కిడ్ హోటల్ చూడటానికి బెంగళూరు నుంచి మా అమ్మగారి మామయ్య శేషగిరి కామత్ వచ్చారు అప్పుడు హోటల్ పునాదులు తీస్తూ ఉన్నాం పది అడుగుల పునాదులు చూసి నాతో విఠల్ ఇంకో అడుగు క్రిందికి వెళ్ళు లేకపోతే ఆ పునాదుల్లోనే మునిగిపోతావు అన్నారు నవ్వుకున్నాను నిజానికి నేను ముప్పై ఆరు అడుగుల లోతుకి వెళ్ళటానికి ప్లాన్ చేసి ఉన్నాను విమానాశ్రయానికి దగ్గరగా ఉంది మా హోటల్ అందుకని హోటల్ ఎత్తుగా కట్టకూడదని నిబంధనలు ఉన్నాయి అందుకే భూమి లోపల చాలా క్రింది నుంచే మా హోటల్ ప్రారంభమవుతుంది లోపలికి ప్రవేశించగానే ఫౌంటైన్ ఆహ్వానం పలుకుతుంది దాదాపు ఎనభై అడుగుల ఎత్తు ఫౌంటైన్ అది అంటే పై అంతస్తులో ఉన్న ఆ తుంపర్లు వచ్చి తాగుతాయి చుట్టూ ఆర్కిడ్ పూలు ప్లాస్టిక్వి కావు మా వాతావరణ పరిరక్షకమైన ఎకోటెల్ హోటల్ మొత్తంలో ప్లాస్టిక్ మచ్చుకు కూడా కనబడదు సిమెంట్కు బదులు ఫ్లై యాష్ శాతం ఎక్కువ ఉన్న ల్యాండ్ పోజలోనా మామూలు కాంక్రీట్ స్లాబ్స్ బదులు ఆటోక్లైవ్ ఏరేటెడ్ కాంక్రీటు వాడాము వేడిని శబ్దాన్ని ఇవి మరింత బాగా ఫిల్టర్ చేస్తాయి రేడియేషన్ తక్కువ ఫౌంటైన్ పైన రూఫ్కి అమర్చిన రెండు స్పెషల్ గ్లాస్ అద్దాల్లోంచి పడే సూర్యకిరణాలు ఇంద్రధనస్సుల పరావర్తనం చెంది కాంతుల్ని లోపలికి వెరజల్లుతాయి వచ్చిన వారిని కాసేపు దిగ్భ్రమకు గురి చేస్తాయి అయితే మా ఉద్దేశ్యం మరొకటి కూడా ఉంది అంత విశాలమైన రిసెప్షన్ హాల్కి వెలుతుర్ని సమకూర్చే కరెంటు ఖర్చు ఈ గ్లాసు వల్ల చాలా వరకు తగ్గిపోతుంది బొంబాయి ఒక కాంక్రీట్ జంగిల్ అందుకని బయట వైపు కాకుండా గది లోపల వైపు కిటికీలు తెరిస్తే విజిటర్లకి ఒక అందమైన దృశ్యం కనబడేలా ఏర్పాటు చేశాం అంతేకాదు గది బయట వేడి లోపలికి రాదు అదేవిధంగా కిటికీ తలుపులకు మూడు అద్దాలు అమర్చాం బయటవైపు అద్దానికి తగిలిన సూర్యుని వేడి అక్కడే ఫిల్టర్ అయిపోతుంది వెలుతురు మాత్రం లోపలికి వస్తుంది హోటల్ మొత్తం మొత్తం పిఎల్ ల్యాంపులే వాడాము గోడలకు వేసిన రంగు కూడా వాతావరణాన్ని పరిరక్షించే పెయింటే అందులో ఆర్గానిక్ కాంపౌండ్ లేదు హోటల్ అంతా రబ్బర్ చెక్క ఉపయోగించాం చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి గృహ నిర్మాణంలో దీన్ని వాడరు కానీ ట్రీట్ చేస్తే గట్టిగా తయారవుతుంది గదిలో హ్యాంగర్లు కూడా ప్లాస్టిక్వి కావు సా డస్ట్తో చేసినవి తువ్వాళ్ళు హోటల్ బెడ్షీట్లు విజిటర్ల బట్టలు అన్నిటినీ ఉతకడానికి వాడే సబ్బులు కూడా ఎక్కువ ఫ్రెండ్లీ గదుల్లో అమర్చిన రెఫ్రిజిరేటర్లు ఓజోన్ పొర పొరకి నష్టం కలిగించే సిఎఫ్సి గ్యాస్వి కాదు ఆర్ ట్వంటీ టూ గ్లాస్తో ఆ మినీ బార్లని నిర్మించా కస్టమర్ గది విడిచి వెళ్ళిన రెండు నిమిషాలకి లోపల లైట్లు ఏసీ ఆగిపోతాయి వెళ్లే ముందు గ్రీన్ బటన్ నొక్కి వెళ్తే తిరిగి వచ్చేసరికి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉంటుంది గది పరిమళ భరితమవుతుంది వచ్చిన ప్రతి గెస్ట్కి గదిలో హెర్బల్ పిల్లో నీమ్ ట్విగ్స్ అరోమిక్ ఆయిల్స్తో కూడిన బాస్కెట్ ఇస్తాం హెర్బల్ పిల్లో మంచి నిద్రకు సహకరిస్తుంది గదిలో ఉండే టెలివిజన్ ద్వారా టిఫిన్ల లిస్ట్ చూసి దాని ద్వారానే ఆర్డర్ చేయొచ్చు బిల్లు కూడా అందులోని సంతకం పెట్టచ్చు వెయిటర్లు డిస్టర్బ్ చేయరు పై అంతస్తు మీద స్విమ్మింగ్ పూల్ ఉండటం వల్ల హోటల్ మొత్తం స్వభావ సిద్ధంగానే చల్లగా ఉంటుంది నీరంటే మాకు అంతులేని గౌరవం టాయిలెట్స్లో రెట్టింపు ఫోర్స్తో నీరు ప్రవహించేలా చేశాం అందువల్ల సగం నీరుతోనే అది క్లీన్ అవుతుంది బాత్రూముల్లో గెబోరిట్ సిస్టన్ ఉపయోగించడం వలన సగం నీటితోనే గచ్చు క్లీన్గా ఉండి నిరంతరం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది త్రాగే నీటిని యాజోన్తో ప్యూరిఫై చేస్తాం నూరు శాతం ప్యూర్గా ఉంటుంది మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉండవు పైగా ఆకజోన్తో యాకజోన్ నీరు మా విజిటర్లను రోజంతా హుషారుగా ఉంచుతుంది మాది త్రీ ఆర్ ప్రిన్సిపల్ రీసైకిల్ రీయూస్ రెడ్యూస్ అంటే వంటింటిలోంచి బాత్రూంలోంచి వెలువడిన నీటిని రీసైకిల్ చేసి తోటకి ఎయిర్ కండిషన్ ప్లాంట్కి తిరిగి ఉపయోగిస్తాం ఆ విధంగా మా హోటల్ నుంచి ఒక్క నీటి చుక్క బయటికి పోదు ఏసీ వల్ల ఉత్పన్నమయ్యే వేడితో స్నానానికి కావలసిన నీటిని వేడి చేస్తాం విజిటర్ల వేడి నీటి అవసరాన్ని అది సగం తీరుస్తుంది వంటింటి చిమ్నీలోంచి బయటకు వెళ్లే పొగని నీటితో ట్రీట్ చేయటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఆగిపోయి కేవలం తెల్లటి పొగ మాత్రమే గాల్లో కలుస్తుంది దానిలో ఏమాత్రం కాలుష్యం ఉండదు హోటల్లో వాడే పెన్ను నుంచి చెత్తబుట్ట వరకు ప్రతిదీ వాతావరణ స్నేహపూరితమైనదే నా హోటల్ నుంచి అంగుళ పరిమాణపు చెత్త కూడా బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళదని సగర్వంగా చెప్పగలను మొత్తం అంతటినీ వర్మికల్చర్ ప్రక్రియ ద్వారా ఎరువుగా మార్చి మా హోటల్ లాన్ల కోసం ఉపయోగిస్తాం దేశం నాకేమిచ్చింది అని కాదు నేను దేశానికి ఏమిచ్చాను అని ఆలోచించు అన్న సూక్తిని ఆర్కిడ్ హోటల్లో మేము ప్రకృతికి ఆపాదిస్తాం ఏమీ ఇవ్వకపోయినా పాడు చేయకపోతే చాలు అని ఆలోచిస్తాం ప్రకృతితో స్నేహం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆర్కిడ్ను ఎక్కువటెల్గా నిర్మించాను మేమందరం కలిసి గ్రీన్ టీమ్ అని ఒక సంస్థ స్థాపించాం బొంబాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల మొక్కలు నాటాలన్నది మా ఆశయం వీటి కోసం వివిధ విద్యాలయాలని సంస్థల్ని కూడగడుతున్నాం టీమ్ అంటే ట్రీ ఎన్విరాన్మెంట్ అండ్ మీ అని అర్థం చాలామంది మొక్కలు నాటి వెళ్ళిపోతారు మేము అలా కాదు దాదాపు ఒక సంవత్సరం వరకు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం మనకు జన్మనిచ్చిన ప్రకృతి మరణించకుండా చూడవలసిన బాధ్యత మనది అన్నది మా స్లోగన్ మరణం ప్రకృతి సహజం దక్షిణాఫ్రికాలో దుర్బాన్ హోటల్ ఆడిటోరియంలో బహుమతుల ప్రకటన కోసం వేచి చూస్తున్న నాకు నా తండ్రి గుర్తొచ్చాడు ఆయనతో ఇరవై ఒక్క గదుల హోటల్ ప్రారంభోత్సవం చేయించాను ఐదు వందల గదుల హోటల్ చేయించలేకపోయాను అదొక్కటే అసంతృప్తి ఆ రోజు సమయం రాత్రి పావు తక్కువ తొమ్మిది కావస్తోంది అప్పటికే నాన్నకి క్యాన్సర్ బాగా ముదిరిపోయింది డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేసినా ఏమీ లాభం ఉండదు మీ బంధువులకి కబురు చేసేది ఉంటే చెయ్యండి అన్నారు అప్పటికే నాన్న దాదాపు కోమాలో ఉన్నారు అచేతనంగా ఉన్న ఆయన శరీరాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను ఆయన చెయ్యి కొద్దిగా కదలటం గమనించి చప్పున దగ్గరికి వెళ్ళాను డాక్టర్ మాటలకేం నమ్మవద్దురా నీ పెద్ద హోటల్ పూర్తయ్యే వరకు బ్రతికే ఉంటాను అన్నాడు ప్లీజ్ నాన్న విశ్రాంతి తీసుకోండి హోటల్ గురించి ఏమీ ఆలోచించవద్దు మరుసటి రోజు ఆయనకు పెద్ద ఆపరేషన్ జరిగింది అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు ఆ తర్వాత ఒకసారి అన్నారు ఆపరేషన్ ఇంత బాధాకరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా అని ఆ తర్వాత ఆయన మూడు సంవత్సరాలు బ్రతికారు కాలం గడుస్తున్న కొద్దీ హోటల్ నిర్మాణంలో పడి ఆయన ఆరోగ్యం గురించి మర్చిపోయాను అమెరికాలో మూడు నెలలు ఉండి వచ్చిన తర్వాత నాన్నని చూడటానికి వెళ్ళాను ఆయన్ని చూసి మనసు కీడు శంకించింది నన్ను చూడగానే ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న విఠల్ ఎన్ని రోజులు ఉంటావురా ఇక్కడ చెప్పాను నాకు చెప్పకుండా దేశం వదిలి వెళ్లకు ఆయన అలా ఎందుకన్నారో రెండు రోజుల తర్వాత అర్థమైంది మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది విఠల్ వెంటనే రా ఫోన్లో ఆయన కంఠం బలహీనంగా పలికింది కారు స్టార్ట్ చేసి ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాను వెళ్ళి నాన్న పాదాల దగ్గర కూర్చున్నాను పరిస్థితి అర్థమైంది విఠల్ నేను ఇంకో రెండు గంటల కంటే ఎక్కువ బ్రతకనరా అన్నారు దుఃఖంతో నాకు మాట రాలేదు ఆయనే మళ్ళీ నన్నిక హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళకు ఇంకే సూదులు నా శరీరాన్ని కుచ్చటం నాకు ఇష్టం లేదు ఇంత తొందర తొందరగా ఇదంతా ఇలా అయిపోతుంది ఏమిటి నా గొంతులో ఏదో అడ్డుపడుతుంది ఆయన అమ్మని దగ్గరికి పిలిచారు ఆ రోజు కట్టుకున్నావే ఆ చీరే కట్టుకో అందులో నువ్వు బాగున్నావు అన్నారు కాసేపటికి ఆయన కనుపాపలు నెమ్మదిగా పెద్దవి అవసాగాయి జీవం కోల్పోతున్నాయి చేతులు అచేతనమయ్యాయి ఏం చేద్దామమ్మా అని అమ్మని అడిగాను ఆసుపత్రికి తీసుకెళ్దాం అని రోధిస్తూ అంబులెన్స్కి ఫోన్ చేశాం డాక్టర్ పరీక్షించి ఇక చేయటానికి ఏమీ లేదు చాలా ఆలస్యమైపోయింది అన్నాడు ఐసీయూలో చేర్చుకోమని బలవంతం చేశాను ఇష్టంగానే ఒప్పుకున్నారు ఐసీయూకి తీసుకెళ్లాము అక్కడ నర్సు మాత్రం ఎందుకు ఇక్కడికి పేషెంట్ మరణించి ఉన్నాడు అని విసుగ్గా నేను పరిగెత్తుకు వెళ్ళి అమ్మని తీసుకొచ్చాను అప్పటికే ఆయన శరీరాన్ని స్ట్రెచ్చర్ మీద ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చారు నాన్న అమ్మ వచ్చింది అని ఆయన చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా అర్చాను అప్పుడు ఒక అద్భుతం జరిగింది నాకు ఒక క్షణకాలం స్తంభించినట్టు అనిపించింది అప్పటి వరకు అచేతనంగా ఉన్న ఆయన చేతులు నెమ్మదిగా పైకి లేచి అమ్మకు నమస్కరించి వెనక్కి వాలిపోయాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి బల్లలు తుడిచి అంట్లు కడిగి దేశం మొత్తం మీద కామత్ ముద్రని అందరి హృదయాలపై శాశ్వతంగా ముద్రించిన ఒక దీపం ఆరిపోయింది లేదు మా హృదయాల్లోకి ఇప్పటికీ అది వెలుగుతూనే ఉంది ప్రథమ బహుమతి బొంబాయ్ ఇండియా ఆర్కిడ్ మిస్టర్ విఠల్ వెంకటేష్ కామత్ ఉద్వేగంతో నా రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి కుర్చీలోంచి లేచి నిలబడ్డాను తడబడుతున్న అడుగులతో స్టేజ్ వైపు నడిచాను ఒక పరిపూర్ణమైన స్వప్నం సాకారం చెందినట్లుంది ఆరు వేల మంది ప్రేక్షకులు పన్నెండు వేల చేతులతో చేస్తున్న ధ్వనితో ఆడిటోరియం మార్మోగుతూ ఉండగా స్టేజ్ మెట్లు ఎక్కాను ఎందుకో ఆ సమయంలో నాకు నా తండ్రి గుర్తుకొచ్చాడు కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి ఆయన ప్రస్తుతం మా మధ్య లేడు కానీ ఆయన ఆశీర్వాదం ఉంది ఆ ఆలోచన రాగానే మనసంతా ప్రశాంతంగా అనిపించింది ఉద్విగ్నత తగ్గిపోయింది ఈ బహుమతి నాకు కాదు నా తండ్రికి వెళ్ళి దాన్ని అందుకున్నాను ప్రేక్షకుల వైపు తిరిగి ఆ బహుమతిని పైకెత్తి గాల్లోకి సాచి పట్టుకున్నాను మరొక మారు చప్పట్లు నేను బహుమతిని పట్టుకున్నది నా తండ్రి కోసం ఆకాశం వైపు చూస్తూ ఇడ్లీ వడ ఆకాశం ఆ రాత్రి నేను దర్బాన్లో తిరిగి నా గదికి వచ్చేసరికి ఎన్నో అభినందనలు టెలిగ్రాములు అప్పటికే ఈ విషయం ప్రపంచమంతా తెలిసిపోయినట్లుంది అన్ని ఫ్యాక్స్ అభినందనల్లోకి ఒకటి నన్ను ఆకర్షించింది బొంబాయిలో ఒక పెద్ద హోటలేయర్ దగ్గర నుంచి వచ్చిన అభినందన అది నేను ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నానని తెలిసినప్పుడు ఇదే పెద్ద మనిషి విఠల్ కామత ఆ ఇడ్లీ సాంబార్ వాడా వాడు స్టార్ హోటల్ కడతాడా అని అనటం నేను మర్చిపోలేదు పేపర్ తీసుకుని ఆయనకు సమాధానం రాయటం ప్రారంభించాను ఒక ఐదు నక్షత్రాల హోటల్ కట్టడానికి ఐదు నక్షత్రాల ప్రపంచంలో పుట్టి ఐదు నక్షత్రాల గ్లాసులో ద్రాక్ష రసం తాగుతూ బ్రతకనవసరం లేదు పూరి గుడిసులో పుట్టినవాడు రాజభవనంలో నిద్రించలేడనుకోవటం అవివేకం నాది హెచ్ గ్రూప్ రక్తం హెచ్ అంటే హాస్పిటాలిటీ మరి మీ రక్తం గ్రూప్ ఏమిటి ఇవేమీ నేను వ్రాయలేదు కానీ గౌరవనీయులైన మీకు మీ అభినందన లేఖ అందింది చాలా కృతజ్ఞుణ్ణి అంటూ ప్రారంభించాను ఇక్కడితో విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ ఇడ్లీ వడ ఆకాశం పూర్తి అయింది ఇప్పటి వరకు మనం ఎండవూరి వీరేంద్రనాథ్ కథనంలో భారతదేశపు మొట్టమొదటి ఎకోటల్ నిర్మాత విఠల్ వెంకటేష్ కామత్ గారి ఆత్మకథ ఇడ్లీ వడ ఆకాశం పన్నెండవ మరియు చిట్ట చివరి భాగాన్ని ఆస్వాదించాం విఠల్ గారి ఆత్మకథ తెలుగులో ఎండమూరి గారి చేతుల్లో పడి మరింత ఆసక్తికరంగా రూపుదిద్దుకున్నది అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు శ్రోతలు కథను ఆశాంతం ఆసక్తితో ఆలకించారని ఆనందించారని ఆశిస్తున్నాను ఈ వి ఈ ఆడియో బుక్పై శ్రోతల అభిప్రాయాలను కోరుతున్నాను మరో చక్కటి పుస్తకంతో మీ ముందుకు వచ్చే లోపు మీ నుండి ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నది మీ గీతారెడ్డి